ఎలా ఉన్నారు మీరందరు నాకు కామెంట్ చెప్పండి. నేను చాలా బాగున్నాను, చాలా హ్యాపీగా ఉన్నాను. లైఫ్లో ఎప్పటి నుంచో, ఈ 3 ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నా రోజు ఫైనల్లీ ఈ రోజు వచ్చేసింది. ఏంటి గెస్ చేయండి, చెప్పడం మర్చిపోయాను కదా, త్వరలో నా మ్యారేజ్ డే ఉంది. సో ఈసారి నేను ఒక కొత్తగా ఏదో చేయాలనుకున్నాను, సో అది ఈరోజు చేయబోతున్నాను. ఎప్పటి నుంచో నాకు అనిపించేది శేఖర్ని బతలా 3 ఇయర్స్ నుంచి నేను శేఖర్ని బతలాడుతూ ఉన్నాను ఆ పని కోసం. శేఖర్ నన్ను ఎప్పుడూ పర్మిషన్ ఇవ్వలేదు. సో ఈసారి ఫస్ట్ టైం వెళ్ళి షాప్లో వేపించుకో అని చెప్పి చెప్పాడు. ఏం వేపించుకోమని చెప్పాడని అనుకుంటున్నారా? నేను వేపించుకోబోతున్నాను టాటో. చాలా పెయిన్గా ఉంటుందట, శేఖర్ లేడు కాబట్టి వేపించుకుంటాను. కానీ తన పర్మిషన్ అడగకుండా నేను ఏ పని చేయను, తన పర్మిషన్ కూడా అడిగాను. సో ఆమెలో మాల్కి వెళ్తున్నాం, మాకు చాలా దగ్గర, ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. టైం వచ్చేసి ఈవినింగ్ 5 అయింది. ఈరోజు నాగుల చవితి, ఎంచక్క నాగుల చవితి. తినేసాము, సారీ లోపల బ్యాక్గ్రౌండ్ అని అనిపిస్తుంది, తినేసాము ఎంచక్క. బాలి వచ్చేసి కాలేజ్ సంబంధించిన, తను కాలేజ్కి వెళ్ళింది, ప్రమోట్ అయింది అనమాట, స్కూల్ అయిపోయింది ఇప్పుడు కాలేజ్ అన్నట్టు. సో తను వ్యాపారి మాల్లో తనకి డ్రెస్ తీసుకోవాలి, కాలేజ్ డ్రెస్ ఉంటుంది ఇక్కడ, కోడ్ ఉంటుంది, డ్రెస్ కోడ్ ఉంటుంది. సో తనకి డ్రెస్ తీసుకోవాలి, కొన్ని బుక్స్ తీసుకోవాలి, తర్వాత నేను వెళ్ళి టాటా వేయించుకోవాలి. ఫస్ట్ టైం శేఖర్ లేకుండా మాల్కి వెళ్తున్నాను. పూణెలోనే పెద్ద మాల్లో అది ఒకటని చెప్పొచ్చు అండి, ఎమ్మెల్యే ఫుల్ ఉంటుంది. మీరు చేసిన వాళ్ళ సాంగ్ ఉంటుంది, కాటుక్క కళ్ళని చూస్తే పోతుందే ఏమతి పోతుందే, ఆ సాంగ్ అక్కడే తీశారు. అట్లనే మహేష్ బాబు ఒక 2-3 సినిమా సాంగ్స్ కూడా అక్కడే షూట్ చేశారు. నాకు ఆ విషయం శేఖర్ చెప్పాడు అన్నమాట. సో నా లైఫ్లో 3rd టైం నేను ఎమ్మెల్యే మాల్కి వెళ్ళడం. నాకు మాల్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టంగా తిరగలేక కాళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను మాల్ మొత్తం అసలే షూట్ చేయను, ఆల్రెడీ ఒకసారి షూట్ చేసి మీ అందరితో షేర్ చేస్తాను. ఈసారి వచ్చేసి నేను టాటో వేపించుకుంటాను, చూడాలి ఇంకేం చేస్తాం తెలీదు. సో మీరు కూడా అదే వచ్చేసేయండి, టాటో నేను ఇలా వేపించుకుంటాను మొత్తం వీడియో మీరు చూస్తారు, లైవ్లో చూస్తారు. సో చూసేయండి, ఎవరికైనా టాటో వేసుకోవాలండి భయం ఉంటుంది చూడండి, అలాంటి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది. నాకో తెలియదు టాటో వేయడం ఎలా ఉంటుందో, ఎలా వేస్తారో, నాకు చేయి నొప్పి పెడుతుందో లేదో అని, నొప్పి పెడుతుంది అలా అని చెప్పారు నాకు, చెప్పిన వాళ్ళు వేపించుకున్న వాళ్ళు. ఇంకొక విషయం ఏంటంటే, టాటో వేపించుకునేటప్పుడు ఖచ్చితంగా సూది చేంజ్ చేస్తున్నారో లేదా అని చూడాలంట, మా అక్క చెప్పింది ఈ విషయం నాకు. సో చూడాలి. సడన్గా వర్షం కూడా స్టార్ట్ అయింది, ఎంత వర్షం కొడుతుంటే అంత వర్షం కొడుతుంది కదా. కానీ మేము డైరెక్ట్ ఆటో తీసుకుని వెళ్తాం కాబట్టి నో టెన్షన్. మా ఇంటి పక్క అన్నయ్య వాళ్ళ ఆటో ఓలాలో ఉంది, సో వాడినే మాట్లాడుకుని తీసుకెళ్తా ఉంటున్నాం. బై బై, మీరు వద్దు మాతోటి. సో ఫ్రెండ్స్ చలో వెళ్దాము. ఇక్కడ ఏమైందంటే, మేము వెళ్దామని రెడీ అయ్యాక తేజ్ వంగన్ వచ్చేసి చూసారా, వర్షం పడుతుంది కొంచెం, వాడు ఆడుతూ ఉన్నాడు ఇక్కడ. యాక్చువల్లీ అన్నయ్య పొజిషన్లో ఉన్న వాళ్ళ కష్టాలు చూసారా ఇవి, వాడు ఎక్కడ తడుస్తే వాడికి జ్వరం వచ్చి జలుబు లేస్తుంది. మా అక్కలు కొడుకు వాడికి ఛత్రి పడుతూ ఉన్నాడు, మా అక్క లేదండి, వాడు వేసుకుంది నా టీ షర్ట్ వేసుకొని ఉన్నాడు. ఇది వచ్చేసి బాలి. ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికి వస్తే చాలా జాయ్ఫుల్గా ఉంటుంది, ఎందుకో తెలియదు, చాలా అల్లరి అల్లరిగా ఉంటుంది. ప్రతి ఒక్కరు నాకు తెలిసిన వాళ్ళే ఉంటారు కదా, బాగుంటుందండి. పక్క పక్కన ఉన్న వాళ్ళంతా కూడా ఇంట్లో ఉన్న ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో చూసారా, వర్షం వల్ల ఇల్లంతా గజిబిజి అండి, ఎక్కడ కాలు పెడితే అక్కడ నీళ్ళే ఎక్కువనే. మళ్ళీ రేకులు ఇల్లు అవడం వల్ల చాలా ఎక్కువ ఎక్కువ ఊరుస్తుంది ఇల్లు, ఎక్కడ పడితే అక్కడే. చూసారా రోడ్డు కూడా ఎంత వెట్గా ఉందో. తేజ్ గారు ఇక్కడ ఇట్లా రెడీ అయ్యాక వెళ్తున్నాము. తేజ్ అయితే కింద పడ్డాడు బురదలో. సో మళ్ళీ తీసుకొచ్చి వాడి మొహం వాష్ చేసి, వాడి డ్రెస్ చేసి అంతా సెట్ చేసి మళ్ళీ బయలుదేరాము. ఇక్కడ ఇంటి దగ్గర ఒక అంకుల్ వస్తే ఆ ఆటోలో వెళ్తున్నాము. తేజ్ వాడి డ్రెస్ మార్చేసాం చూసారా. సో వాడి స్వెటర్ కూడా తడిచిపోయింది కాబట్టి వాడికి నార్మల్ షర్ట్ వేశాను, ఫుల్ స్లీవ్స్ ఉన్న షర్ట్ వేశాను. వాడు కొంచెం డల్ అయిపోయాడు, వాడు డ్రెస్ మార్చడం వల్ల డల్ అయిపోయాడు, అంటే కింద పడ్డాడు కదా, సో కొంచెం డల్ అయిపోయాడు. సో ఇప్పుడు మేము వెళ్తున్నాం ఆమె నార్మల్కి. ఏంటంటే ఇంటి దగ్గర నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోయాం, మా అంటే ఒక 7 కిలోమీటర్లు ఉంటుంది అంతేనండి. చూసారా ఎలా ఉందో రూట్ మొత్తం. మేము వచ్చేసి చందన్ నగర్ రూట్లో వెళ్ళామండి, మీరు హడప్సర్ రూట్లో కూడా వెళ్ళొచ్చు. చందన్ నగర్ రూట్ ఇటు ఎక్కడి నుంచి, ముండువా సైడ్ నుంచి వెళ్తూ ఉంటుంది. చూసారా ఈ సేమ్ లవ్ పూణేలో, లవ్ హైదరాబాద్ ఉందో లేదో నాకు తెలియదు కానీ లవ్ సిద్దిపేట ఉంటుంది, దీన్ని సేమ్ టు సేమ్ నేను చూశాను. సో ఇది వచ్చేసి అమెనోరా మాల్, చాలా బాగుంటుంది, లైటింగ్ అయితే సూపర్గా ఉంటుంది. కానీ ఈ మధ్య అమెనోరా మాల్ కంటే సీజన్ మాల్లో మంది ఎక్కువ కనిపిస్తూ ఉంది, అది చాలా ఓల్డ్ మాల్ అయిపోయింది అనుకుంటాను. కానీ బాగుంటుందండి, ఆ వెదర్ చూస్తేనే సూపర్గా అనిపిస్తుంది. చాలా వరకు ఈ మాల్స్లో మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమి కొనడానికి పోరు, దాదాపు తినడానికే పోతారు. అక్కడ ఏదైనా తినాలన్నా ఫుల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మా పిల్లలకి నేను ముందే చెప్పాను, ఏదైనా తినాలంటే మాల్లో అడగకూడదు, బయటికి వచ్చాక తినబెడతానని చెప్పేసి. పిల్లలు కూడా అవును పిన్ని కాస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి అన్నారు అన్నట్టు. బాలి వస్తే
నాకు సగం పని తప్పుతుందండి, ఎక్కువ శాతం వాడిని బాలియే ఎత్తుకుంటుంది, బాగా అనిపిస్తుంది ఎందుకంటే దాన్ని చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది నాకు. సో ఇది అమినార్ మాల్ లోపల అన్నమాట. మాకు ఇక్కడ ఏటీఎంలో నేను డబ్బులు డ్రా చేసేది ఉండే, ఎందుకంటే టాటోకి యాక్చువల్ నేను 800-900 అవుతుంది అనుకున్నాను, కానీ టూ మచ్ కాస్ట్ అయింది. సో ఇక్కడ ఏటీఎం ఎక్కడ ఉందని చాలాసేపు వెతికామన్నమాట మేము. ఇక్కడ ఏంటంటే మంచి ఆఫర్ నడుస్తుంది, చాలామంది ఉన్నారు, 99 స్టోర్ ఉంది, 999 ఎవ్రీథింగ్ మన అండర్ బడ్జెట్లో చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇక్కడ నేను తేజ్ వాగానికి షాపింగ్ చేద్దాం అనుకుని ఏటీఎం కోసం చాలాసేపు వెతికాను. సో నాకు ఇక్కడ ఏటీఎం దొరకలేదు. సో నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే ఏటీఎం ఉంటుందని ఎవరో చెప్పారు, ఎస్ బ్యాంక్ ఏటీఎం ఉంటుందట. సో అడిగాను, ఈలోపు తేజ్ వచ్చేసి నన్ను బోల్డ్ అంత సతాయించాడండి, ఎటుపడి చాటి పరిగెత్తా ఉన్నాడు, వాడి వెనకాల తిరగడానికి సరిపోయింది చాలా వరకు. సో ఇందులో నాకు కొనాలండి, తేజుకి ఒక బ్యాగ్ స్వెటర్ ఏదేదో కొనాలనుకున్నాను, కానీ నేను ఏం కొనలేదు. తేజ్ బంగారం బాగా ఒరికి చచ్చేసారా, వాడిని 2 నిమిషాలు మనం విడిచిపెడితే వాడు మాల్ అంతా తిరిగి వస్తాడు, అలా ఉంటుంది అనమాట. లాస్ట్ టైం నేను శేఖర్ వచ్చినప్పుడు వాడు పడుకొని ఉండే, సో వాడిని చైర్లో పడుకోబెట్టేసి మేము తిరిగామన్నమాట. సో వాడు లేసాక మళ్ళీ కొంచెం అంతా వాడికి చూపించాము. తేజ్ బంగారం లాంటి పిల్లల్ని వేసుకొని మాల్ తిరగడం మాటలు కావులేండి. సో ఇక్కడ చూసారా చాలా మంది ఉన్నారు, మన తెలుగు వాళ్ళు బోల్డ్ అంత మంది ఉన్నారు, మాట్లాడుతుంటే తెలుస్తూ ఉండింది. ఫుల్గా వర్షం అయితే బయట ఫుల్గా పడుతుందండి. సో ఇక్కడ ఫైనల్ నాకు ఒక ఏటీఎం దొరికింది, అక్కడ నేను మనీ డ్రా చేసేసాను. నేను అమినార్ మాల్లో టాటో తీసే వాళ్ళను చూసామన్నమాట, చూస్తున్నాం ఎక్కడ ఉన్నాడు అని చెప్పేసి నేను ఇక్కడ ఇదే ఈత చెప్తా ఉన్నాను. ఇక్కడ అమినార్ మాల్లో టాటో తీసే వాళ్ళు ఇక్కడ ఉంటారు, రోడియోలో ఉంటారు. సో ఇక్కడ లోపలికి వెళ్ళాము, భలే ఉందండి ఇది లోపల, పాతకాలపు పెద్ద పెద్ద తుపాకీలు ఉన్నాయి, భలేగా ఉంది, ఆ లైటింగ్ సూపర్గా ఉంది. సో లోపలికి వెళ్ళి నేను అడిగాను వాళ్ళని, అయితే వాళ్ళు ఏం చెప్పారంటే టాటో వేసి అతను లేడు మేడం అని చెప్పారు. ఈలోపు మా పిల్లలు అక్కడ ఒక గన్ను ఉంటే దాంతో ఫోటో తీస్తున్నారు, తేజో వాడి పనిలో వాడు ఉన్నారు, ఇది ఒక సెలూన్ అన్నమాట, టాటో తీసేవాడు లేదని చెప్పేసి నా నెంబర్ వాళ్ళు తీసుకున్నారు. సో తర్వాత మేము వచ్చేసాం సీజన్ మాల్కి. సీజన్ మాల్లో నేను ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు. బాలీ వాళ్ళ మమ్మీ వచ్చేసి మగర్పట సీట్లోనే పనిచేస్తూ ఉంటుంది. సో తనకి అదంతా ఆ రెండు మాల్స్ బాగా తెలుసు. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇప్పుడు కాలేజ్కి వెళ్తున్నారు కదా, బోల్డ్ అంతా తిరుగుతూ ఉన్నారు. ఈలోపు నేను ఒక లైవ్గా చేశాను, బోల్డ్ అంతా తిరుగుతూ ఉన్నారు అందుకని చెప్పేసి దానికి తెలుసని చెప్పేసి మేము అందరం సీజన్ మాల్లోకి వెళ్ళాం. మంచి ఆఫర్ నడుస్తుంది, 50-70% ఆఫ్ ఆఫర్ నడుస్తుందండి. సో తేజ్ బగారికి ఏదైనా కొందామని చెప్పి ఆలోచన కూడా నాకు ఉండింది. సో ఇక్కడ వాళ్ళని కూర్చోబెట్టాం. తేజుకి ఇలాంటి ఆట ఇవి దొరికితే మాత్రం వాడు ఎక్కకుండా అస్సలు ఉండడు, లేకపోతే ఏడుస్తూ ఉంటాడు. సో అవన్నీ ఎక్కలేదని ఆయన కూడా ఏడ్చాడు, 80 రూపీస్ అంటే నాకు చాలా ఎక్కువ అనిపించింది కాస్ట్, కానీ వాడు ఏడుస్తున్నాడు చెప్పేసి ఒక దాంట్లో కూర్చోబెట్టాను. సో ఇక్కడ నేను లైవ్ చేశాను, ఇప్పుడు నేను వెళ్తున్నాను సీజన్ మాల్లోను కూడా చెప్పాను. లైవ్కి చాలా మంది మరీ ఓవర్ అది ఇదని కామెంట్ చేశారండి. జనాలు ఉన్నది చాలా వరకు నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళకే చెప్తున్నాను, జనాలు ఉన్నది చాలా వరకు ఒకరిని వేలు ఎత్తి చూపించడానికి, ఒకరిని వేలు ఎత్తి చూపించే ముందు మీరు ఎలా ఉన్నారో చూసుకోండి, ఓకేనా? సో చాలా మంది నీకు అవసరమా, ఇక్కడ నీకు టైం లేకపోయినా ఎట్లా లైవ్ చేస్తున్నారు అంటే, లైవ్ జస్ట్ 5 మినిట్స్, నా లైఫ్ మొత్తం లైవ్లోకి వెళ్ళట్లేదు ఓకే, ఎందుకంటే చెప్పాలనిపించింది, చాలా హర్ట్ అయ్యాను. సో దాని కామెంట్ తీసేసాను. మీరు ఎంత కష్టపడి కామెంట్స్ చేసినా కూడా నాకు ఆ కామెంట్ నెగిటివ్గా అనిపించినా హర్టింగ్గా అనిపించినా నేను డిలీట్ చేయడం కాదు, కామెంట్సే డిజేబుల్ చేసేస్తాను, పెద్ద కష్టం ఏం కాదు యూట్యూబర్స్కి. దానేసి ఇప్పుడు వచ్చాం సీజన్ మాల్కి. సీజన్ మాల్ అనుకున్న దానికంటే చాలా బాగుంది ఇది. ఈ మాల్లో చాలా ఎక్కువ మంది ఉంటారు, ఎప్పుడు చూసినా చూసారా బోల్డ్ అంత మంది ఉన్నారు. సరౌండింగ్ సూపర్గా ఉంది. ఇక్కడికి లోపల రాగానే వాళ్ళు ఒక అతను మేము అడిగాము, ఇక్కడ ఎక్కడ టాటో వేస్తారని చెప్పి. సో ఇక్కడ ఇతను టాటో వేస్తారంట. ఆల్రెడీ నేను ఫస్ట్ కూర్చున్నాను, అతను అడిగాను ఎలా వేస్తారు, ఎంత సైజ్ వేస్తారు, సైజ్కి ఎంత తీసుకుంటారని చెప్పేసి అడిగాను అన్నమాట. సో అతను చెప్పాడు ఇంచ్ స్క్వేర్కి, స్క్వేర్ ఇంచ్ వెడల్పుకి మేము 600 తీసుకుంటాం మేడం అన్నాడు. 500 వచ్చేసి మాల్ కదా, కాస్ట్ చాలా ఎక్కువ పడింది, కానీ హైజీనిక్గా ఉంటుంది, వేరే రోగాలు మనకేమి రాకుండా ఉంటుందని చాలా మంది వల్ల నేను తెలుసుకొని వెళ్ళాను. సో స్క్వేర్ ఫీట్కి 500 తీసుకున్నాం, కలర్ అయితే 600 తీసుకుంటాం అన్నాడు. ఓవరాల్గా కలరే నాకు 1500కి 3 ఇంచ్ టాటో వచ్చిందండి నాది. సో అది తీసుకున్నాను అన్నమాట. ఫాంట్ చూపించారు, డిజైన్స్ చూపించారు, వేరియేషన్స్ చూపించారు. సో దాంట్లో నాకు నచ్చిన ఫాంట్ నేను వేయించుకున్నాను. ఏం లేదండి, దాని ఏదో తెలియని వాళ్ళ కోసం, తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి ఓకేనా. సో దాన్ని సంథింగ్ ప్రింట్ తీసుకొచ్చి హ్యాండ్ పైన టాటో లాగా ఫస్ట్ స్టిక్కర్ లాగా వేశారు, ముందు హ్యాండ్కి షేవ్ చేశారు. అతను బ్లేడ్ తీయగా నేను వామ్మో బ్లేడ్ తోడు కోస్తానేమో అనుకున్నాను. నా ఫేషియల్ ఫీలింగ్ చూస్తే, ఎక్స్ప్రెషన్ చూస్తే మీకు అర్థమవుతుంటుంది వేసుకోవాలని ఎంత ఇంట్రెస్టింగ్గా వెళ్ళానో. పోయినాక అంతే వానికి నేను అంత భయం వేసింది నాకు. సో ఇక్కడ ఫస్ట్ ఆయన ఏంటంటే నా హ్యాండ్కి షేవ్ చేశారు. నేను ఒక్క నిమిషం కూడా కళ్ళు తెరిచి చూడలేదండి టాటో ఎలా వేస్తున్నారు అనేది, నాకు అంత భయం వేసింది.
ఆపరేషన్ చేశారండి నాకు, ఏమంటారు నాకు టాట వేసేటప్పుడు ఏం ఫీలింగ్ కలిగింది అసలు నాకు, బై ముజే నాకు భూల్ ఏమంటారు నాకు మత్తి ఇంజక్షన్ ఇవ్వకుండా ఆపరేషన్ చేసిన ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి అతనితో, అంటే అతను నవ్వుతా ఉన్నాడు వీడియో ఎందుకు పెడబడి నేను యూట్యూబర్ అని చెప్పేసి చెప్పాను. ఓవరాల్గా ఫాంట్ మేము సెలెక్ట్ చేసాం, తేజు గారిని ట్రాల్లో కూర్చోబెట్టి సాంగ్స్ పెట్టించాను నా ఇంకొక ఫోన్లో. సో ఇతను చూసారా వీళ్ళు వెరీ హై, నేను అడిగాను ఇప్పుడు నాకు వేరే రోగాలు అయితే ఏం రాదు కదా, మీరు నీడిల్స్ చేంజ్ చేస్తారు కదా అని. వాళ్ళు మొత్తంగా ఓవరాల్ టాటూ వేసే ప్రాసెస్లో 4 నీడిల్స్ని చేంజ్ చేశారండి. సో నేను బయట ఏమి విన్నానంటే ఒకరు పెట్టిన నీడిల్ ఇంకొకరికి వాడతారంట. సో మేబీ వాళ్ళకి ఏమైనా ఉంటే టీబీ, క్షయ, ఎయిడ్స్ ఏదైనా కానీ ఎక్సెట్రా రోగాలు వాళ్ళకు ఉంటే ఆ బ్లడ్ ద్వారా మనకు వస్తాయి, టాటూ వేసుకున్నాక సిక్ అవుతారు, ఇవన్నీ అపోహలు నాకు ఎక్కువ ఉండేవి. అందుకే పర్టికులర్గా మాల్కి వెళ్ళడం జరిగింది. బయట ఈ టాటా 300-400 వేస్తానండి మీకు, నో డౌట్. కానీ 1500 అవుతుంది, నేను అనుకోలేదు, పోయాను కదా తప్పదని వేసుకున్నాను. కానీ బయట వేసుకుంటే ఇన్నర్గా ఒక ఫీలింగ్ ఉండేది నాకు, నాకు ఏదైనా రోగం వస్తుందేమో, నాకు ఏమైనా అవుతుందేమో, వేరే వాళ్ళకి యూజ్ చేసి నాకు యూజ్ చేస్తారేమో అని చెప్పేసి భయం ఉండేది. సో ఇక్కడ ఫైనల్లీ అతన్ని నేను అడిగిన అన్ని క్వశ్చన్స్ ఎవరు అడిగి ఉండరండి, నేను అతన్ని అడిగాను, సార్ టాటో వేస్తే నొప్పి పెడుతుందా అంటే, నో ప్రాబ్లం మేడం నొప్పి పెట్టదు అన్నట్టు. చూసారా టాటో వేయకపోతే నేను కళ్ళు మూసుకున్నాను, నాకు చాలా భయం వేసింది. సో ఏమీ అవ్వదు మేడం అన్నారు. వాళ్ళు ఎక్కువ శాతం వ్యాజిలిన్ యూజ్ చేశారు ఎందుకో నాకు తెలీదు. సో ఫస్ట్ నీడిల్ మాజా చూసారా, చూస్తుంటే నాకు భయం వేస్తుంది. ఫస్ట్ నీడిల్ పెట్టారు, మన పేరుని దానిపైన ప్రింట్ లాగా వేశారు, తర్వాత నీడిల్ తోటి ముందుగా చెక్కారన్నమాట పేరుని, ఫస్ట్ చేతి పైన చెక్కారు. చెక్కేటప్పుడు ఏమైందంటే ఫస్ట్ నీడిల్ పెట్టాక జల్లు అనింది, భయం వేసింది, బాగా ఏడిపోచింది, సూదితోటి కోస్తున్న ఫీలింగ్ తెలుస్తుంది, పెయిన్ఫుల్గానే ఉంటుంది. ఎవరైతే ఇంజెక్షన్స్కి భయపడతారో వాళ్ళు అస్సలు టాటో వేసుకోకండి. నేను ఇంజెక్షన్స్కి అస్సలు భయపడ్డు, కానీ టాటో అంటే చాలా ఎక్కువ భయం వేసింది నాకు. సో ఇక్కడ ముందు దానిలో చూసుకుని దానిలో నీడిల్లో అది తీసుకుంటూ కొంచెం కొంచెం గుచ్చుతా ఉన్నాడు. ఊరికే వ్యాజిలిన్ రాస్తా ఉన్నారు. సో నేను ప్రికాషన్స్ అడిగాను, ఎన్ని రోజులు ఇది ఈ కెమికల్ వల్ల రియాక్షన్ ఏమైనా అవుతుందా అన్నాను. ఒకవేళ అయితే నేను ఏం చేయాలి అడిగాను, వాళ్ళ విజిటింగ్ కార్డ్ తీసుకున్నాను. సో వాళ్ళు ఏం చెప్పారంటే నాకు, మేడం రియాక్షన్ ఏమి అవ్వదు మేడం, కానీ స్కిన్ ఊడొస్తుంది 8 డేస్ లోపు, ఆ స్కిన్ కొంచెం కొంచెం ఊడొస్తుంది, మీరు దాన్ని లాగకూడదు, దానివల్ల ఎక్కువ పెయిన్ వస్తుంది అన్నారు. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే 8 డేస్ చేతిని నీళ్ళలో తడపకూడదు అన్నారు. తడపకూడదు అంటే ఫస్ట్ డే అయితే తడపకూడదు, నెక్స్ట్ డే మీరు నీళ్ళలో పనిచేస్తుంది ఉండే హ్యాండ్ టాటూ ఉందా దానిపైన వ్యాజిలిన్ రాసి అప్పుడు నీళ్ళు తడుపుకోవచ్చు అని చెప్పాడు. మొత్తానికి అయితే హ్యాండ్ పైన ముందు చెక్కారు, బార్డర్ లాగా ఇట్లా డబుల్ కోట్ వచ్చింది కదా, సో ఆ డబుల్ కోట్స్ని చెక్కి తర్వాత లోపల బ్లాక్ అండ్ వైట్ కలర్ నింపారు. సో వాళ్ళని కలర్ చాయిస్ కూడా అడిగారు నన్ను, ఏ కలర్ చాయిస్ వేస్తారని చెప్పేసి. సో ఇతను డాక్టర్ లాగా మాస్క్ వేసుకున్నాడు, గ్లౌజెస్ వేసుకున్నాడు, చాలా హైజీనిక్గా అనిపించింది. సో నేను ఇతను ఇన్ఫర్మేషన్ కూడా అడిగాను, మీరు ఈ కోర్స్ చేస్తారా సార్, ఎన్ని రోజులు కోర్స్ చేస్తారంటే, మేడం జస్ట్ 6 మంత్స్ కోర్స్ మేడం అని చెప్పారు. అతను చూస్తే నాకు వాము ఇతనికి ఇంత ఓపికనా అనిపించింది, ఎందుకంటే టాటో మొత్తం 3/4 గంట అయిందండి టాటో మొత్తం వేయడానికి. ఎక్కువ నొప్పి రాకుండా వేశారంట, అదే బయట అయితే విపరీతంగా నొప్పి వేసి ఏడుస్తారంట. నేను మాత్రం నాకు నొప్పి వస్తుందని చెప్పేసి నా కళ్ళు మూసుకొని మా డాడీని కలుసుకున్నారు. యాక్చువల్ టాటోలో నేను శేఖర్ నేమ్ ఇక్కడే వేపించుకున్నాను, కానీ యాక్చువల్ నాకు ఫస్ట్ ఫస్ట్ నాకు డాడీ అని లవ్ యూ డాడీ అని వేపించాలండే. శేఖర్ వచ్చేసి ఏమన్నా, నేను శేఖర్కి ఆల్రెడీ 2 మంత్స్ బ్యాకే చెప్పాను, నేను టాటో వేపించుకుంటాను అని చెప్తే పెయిన్ ఎక్కువ ఉంటుంది మరి నీ ఇష్టం అన్నాడు అనమాట. సో ఫైనలీ నీకు నచ్చితే వేపించుకోరా అని చెప్పేసి అన్నాడు నేను వచ్చే ముందుగా కాల్ చేస్తే. సో ముందు డాడీ వేపించుకుంటా అనుకున్నాను, తర్వాత వద్దు అనిపించింది, తేజు వేపించుకుంటా అనుకున్నాను. కానీ తేజు అక్కడ ఒకవేళ నెక్స్ట్ ఇంకొక బేబీ వస్తే అతను పేరు లేదని ఆ బేబీని ఫీల్ అవుతుంది కదా. సో శేఖర్ అయితే తేజు పేరు వేపించుకోకు, ఇద్దరు పిల్లలు మళ్ళీ నెక్స్ట్ ఎవరైనా మన లైఫ్లోకి బేబీ వస్తే వాళ్ళ పేరు లేదని వాళ్ళు ఫీల్ అవుతారు కదా అన్నాడు. తర్వాత శేఖర్ వేపించుకోవాలనిపించింది. ఎస్తో నా నేమ్స్ బాగుంటాయండి, మా నాన్న పేరు సత్యనారాయణ కదా, సో ఎస్ కలిసిపోతుంది. సో మొత్తానికైతే మన టాటో అనేది 3 అండ్ హాఫ్ ఇంచ్ అయ్యింది, కానీ అతను 1500 తీసుకున్నాడండి. చూసారా ముందు బ్లాక్ కలర్ దాంతో మొత్తం చేశారండి. ఇలా చేసేటప్పుడు ఏంటంటే సూదితోటి చెక్కేటప్పుడు ఏమనిపించకపోయింది, కానీ మధ్య మధ్యలో ఇంక్ అయిపోయిన కొద్ది వాళ్ళు ఆ కెమికల్ ఇంక్ లాగా ఉన్న కెమికల్ తీసుకుంటున్నారా, ఆ ప్రతిసారి దాన్ని తుడుస్తూ ఉన్నారా, సూది తీసి పెట్టిన ప్రతిసారి ఎక్కువ పెయిన్ వచ్చేది. ఈ టాటా వేసే అని ఒక్కడుచుకోవాలనిపించేది, నిజం చెప్తున్నాను. టాటా వేసే అతన్ని కొట్టాలనిపించిందండి, ఊరికే సూది తీసుకుంటూ పెడితే నేను అతనికి చెప్పాను, ఎందుకండి ఊరికే సూది తీసుకుంటూ పెడుతున్నారంటే మనం స్టేట్ ఒకేసారి వేయలేము కదా, ఆయనకు నా ఫ్రస్ట్రేషన్ అర్థమైంది.
స్ట్రేట్గా ఒక్కసారి వేయలేము కదా మేడం అని అన్నాడు. సో ఇక్కడ వీడియో మాత్రం రన్ అవుతూనే ఉంది, చూస్తారు ఒక్కసారిగా నేను పైకి చూడలేదు. సో నైట్ వచ్చాక ఉబ్బిందండి నా చేయి, చాలా వరకు ఉబ్బింది. ఫస్ట్ టాటో అంతా వేశాక నేను అమ్మయ్యా అయిపోయిందా అన్నాను. లేదు మేడం, అందులో కింద బ్లాక్ ఫీల్ చేయాలన్నాడు. అవసరమా సార్, ఇట్లే బాగుంది, నేను మీకు డబ్బులు ఇస్తాను కానీ వద్దని చెప్పేసి అంటే, లేదు మేడం లుక్ బాగోదు మేడం అని చెప్పేసి మళ్ళీ కింద బ్లాక్ ఇంకుతోటి చెక్కారు. తర్వాత కోసేపటికి ఎక్కడెక్కడైతే స్పేస్ ఎక్కువ ఉందో పైన స్పేస్లో వైట్ ఇంక్, కింద ప్లేస్లో బ్లాక్ ఇంక్ లాగా అది నింపారు. అప్పుడు ప్రాణాలు పోయినాయి, ఎందుకంటే బర్ర 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 గీకినట్టుగానే ఆ స్పేస్, ఎంత స్పేస్ ఉందో ఆ స్పేస్ మొత్తం వాళ్ళు నింపేసరికి ఎక్కువ పెయిన్ వచ్చింది. కింది పోర్షన్లో టాటో వేసేటప్పుడు పెయిన్ రాలే, ఎట్లెట్లా మణికట్టు దగ్గరికి టాటో వస్తుందో అట్లా ఎక్కువ పెయిన్ వచ్చింది. సో మన స్కిన్ సెన్సిటివ్ ఏరియాస్ ఉంటాయి కొన్ని, లైక్ మెడ దగ్గర కానీ, కొంతమంది ఇక్కడ మెడ కింద కొంచెం వేసుకుంటారు, కొంతమంది ఇక్కడ కండ దగ్గర వేసుకుంటారు, ఆ స్కిన్ ఇంకా సెన్సిబుల్గా ఉంటుంది, సెన్సిటివ్గా ఉంటుంది, అక్కడ ఇంకా ఎక్కువ పెయిన్ వస్తుంది. నేను అతన్ని చాలు సరిపోయింది సార్ చాలు సార్ అంటే, అతను లేదు మేడం లవ్ సింబల్ రావాలి అని చెప్పేసి ఎక్స్ట్రాగా అతను వేశాడు. ఆ లవ్ సింబల్ రెడ్ కలర్లో వేస్తే బాగుంటుంది మేడం అని అత్యాభిమానం అనిపించింది. నేను చెప్పిన సార్ వద్దు సార్ చాలు సార్ ఇట్లే బాగుంది సార్ అంటే, లేదు మేడం లవ్ సింబల్ వస్తే ఇంకా బాగుంటుంది, వేపించుకుంటున్నారు కదా మొత్తం నీట్గా వేపించుకోండి మేడం, కొంచెం ఓడ్చుకోండి మేడం అని చెప్పారు. సో ఇతను ముందు పెయిన్తో ట్రై చేశారు రాలేదు, నెక్స్ట్ ఇంకో అతను పెయిన్తో ట్రై చేశారు. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసిన ఎక్కువ విషయం ఏంటంటే, వాళ్ళు ఎవ్రీ టైం టిష్యూ తోటి, క్లీన్గా ఉన్న టిష్యూ తోటి తుడిచారు. మళ్ళీ నేను ఇతను ప్రమోషన్ చేయట్లేదు, నా డబ్బులతో నేను వేపించుకున్నాను, క్లీన్ టిష్యూతో చూసారు, ఎవ్రీ టైం వ్యాజ్లిన్ పెట్టారు. సో నాకు ఇక్కడ అర్థమైన విషయం ఏంటంటే, టాటో వేసేటప్పుడు ఎక్కువ వ్యాజ్లిన్ యూజ్ చేస్తారు, ఎందుకంటే ఆ కెమికల్ అనేది ఒక 8 డేస్ వరకు వీక్గా ఉంటుంది. మరి 8 డేస్ వరకు వ్యాజ్లిన్ పెట్టుకునే హ్యాండ్ వాష్ చేసుకోవడం కానీ వాటర్లో తడవడం కానీ చేయాలని చెప్పారు కదా. సో అలా అన్నమాట, మొత్తానికైతే టాటో అయిపోయాక ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చే ముందు వాళ్ళు టాటోని వ్రాప్ చేశారు ఒక కవర్ లాంటి దాంట్లో, గట్టిగా వ్రాప్ చేసేసి 1 అవర్ వరకు తీయకండి మేడం అన్నారు. సో ఇది అయిపోయాక మేము ఇంటికి వచ్చేసి, ఇంటికి రాలేదు, ఇది అయిపోయాక బాలీ డ్రెస్ అండ్ బుక్స్ తీసుకున్నామండి. సో అవి తీసుకొని ఇక్కడ కొంచెం మాల్లో పిల్లలు ఆడుకునేటివి కూడా ఉన్నాయి, సో అట్లా ఆడుకునే దాంట్లో తేజ్ బంగారాన్ని ఆడిపిస్తా అన్నాను అనుకున్నాను, కానీ దానికి కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఆడిపించలేదండి. చూసారా లవ్ సింబల్ మొత్తానికి అయితే వేశారు, వేసేంతసేపు ఏమనిపించలేదు. తర్వాత మళ్ళీ దీన్ని చెక్తారు కదా అని మళ్ళీ భయం వేసింది. ఇది రెడ్ కలర్ ఇంక్ అన్నమాట. ఇది నా టాటో జర్నీ, నేను టాటో ఎలా వేపించుకున్నాను, ఏ విధంగా మత్తి ఇవ్వకుండా ఆపరేషన్ చేశారు నాకు అనేది ఇదండి. ఇది చాలా ఏడుపు వచ్చింది నాకు, కానీ నేను బాగా ఏడుపు కంట్రోల్ చేసుకున్నాను. టాటో అయిపోయింది, తేజు నేను అస్సలు ఎత్తుకోలేదు, నాకు నా చేయి విపరీతంగా పెయిన్ వచ్చింది. టాటో వేసినప్పుడు ఉన్న పెయిన్ కంటే టాటో వేయడం ఆపేశాక పెయిన్ బాగా వచ్చిందండి. నైట్ అంతా నా చేయి నొప్పితోటే ఉంది, నాకు తెలీదు అందరికీ అలా అవుతుందో లేదో, నాకు మాత్రం బాగా పెయిన్ వచ్చింది. సో ఇక్కడ పిల్లలు ఆడేవి ఉన్న తేజు బాగా ఏడ్చాడండి ఇక్కడ ఆడతా అని చెప్పేసి. కానీ 500 రూపీస్ అంట, 500 రూపీస్ పర్ పర్సన్ అంట. మా అక్క వాళ్ళ కొడుకు తేజు ఇద్దరు ఆడుకోవాలంటే 1000 రూపీస్ అవుతుంది. సో నేను ఆడిపోలేదు పిల్లల్ని. దాన్ని కొంచెం చైనీస్ తినేసి బయట ఇంటికి వచ్చాము. ఇంటికి వచ్చాక 1 అవర్కి నేను ఈ టాటోని ఓపెన్ చేశాను అనమాట, చాలా గట్టిగా వ్రాప్ చేశారు వాళ్ళు. సో ఓపెన్ చేశాను, ఓపెన్ చేశాక తేజు అయితే నాకు టాటో వేస్తూ ఉంటే మమ్మీకి ఆయింది ఆయింది ఆయ్ అంటున్నాడు అనమాట. సో ఇది ఇలా ఉంది ప్రస్తుతం, కొంచెం ఉబ్బింది చూసారా, నైట్ ఇంకా ఎక్కువ ఉబ్బిందండి. ఎంత బాగా అనిపిస్తుంది కదా వ్యాజ్లిన్ రాయడం వల్ల, అది చాలా ఎక్కువ షైనీగా కనిపిస్తుంది చూసారా. ఇది నా టాటో, ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ నాకు విపరీతంగా పెయిన్ వచ్చింది. సో ఇది నా టాటో జర్నీ, ఫైనల్ నేను వేపించుకున్న టాటో ఇది, చాలా రోజుల నుంచి అనుకుని ఫైనల్గా వేపించుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అన్నీ చేయండి.